రామగుండం గోదావరి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ కార్యక్రమం కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే కోరకండి చందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర సమయంలో ఉపాధ్యాయుల పరిస్థితి బాధాకరంగా మారిందని, ఈ ప్రాంతంలో వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో మరింత అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్మైలీ గిఫ్ట్ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన తీసిన వెంటనే ఈ ప్రాంతంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మనం అండగా ఉండాలని, ఈ సందర్భంలో వాళ్ళకు మనం కొంచెం ఉడతపక్కగా ఏదో సహకారం చేద్దామని ఆలోచన చేసిన వెంటనే తీసుకున్నటువంటి కార్యక్రమమే ఈరోజు ఈ యొక్క సందర్భంగా నిత్యావసర వస్తువులను మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఒక వెల్ఫేర్ విన్ను మనం ఏర్పాటు చేసుకోకపోతే చాలా కష్టమవుతుంది. అందరము సంఘంగా ఏర్పడడం అనేది చాలా గొప్ప. ఏర్పడినప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా ఎవరైనా ఒకరు ఇబ్బందికర పరిస్థితులలో కుటుంబంలో ఎవరైనా మరణించినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి విధంగా సంఘం ఉండాలి. ఉండగా ఉన్నా ఏ ఇబ్బంది ఏం లేదు, దానికి మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనుండి ప్రైవేట్ ఉపాధ్యాయులకు మా విజయమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కోవిడ్-19తో ఈ ప్రపంచం అతలాకుతం అవుతున్న సందర్భంలో నిజంగా ఉపాధి లేక స్కూల్ నడవక మీరు నిజంగా పడుతున్న కష్టాలు వర్ణాతీతమే, అవన్నీ కూడా అన్న ఆలోచన చేసిండు. ప్రభుత్వ పరంగా కానీ ఎట్లా కానీ మీకు ఏమైనా సహాయం ఎట్లా చేయాలని తను ఆలోచిస్తూ ఉన్నాడు. నిజంగా గురువు కన్నీళ్ళు పెడితే చాలా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలోనే తల్లి తండ్రి తర్వాత గురువే దైవంగా భావిస్తుంటాం మనం. ఈ గురువే లేకుంటే శాస్త్రవేత్తలు కాదు డాక్టర్లు ఎవరైనా అయ్యే పరిస్థితి ఉండదు. చదువు నేర్చిన తర్వాతనే ఎవరైనా విజ్ఞానంతో ఈ స్థాయి కావడం జరుగుతుంది. అందుకే గురువులు కన్నీళ్ళు పెట్టకూడదని ఈరోజు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం తీసుకుని జరిగింది.